అందరికీ నమస్కారం. నా పేరు సూర్య పవన్ కుమార్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. ఈ పదం అందరికీ తెలిసే ఉంటుంది, కానీ చాలామంది సర్జరీ అయిన వాళ్ళకి కానీ సర్జరీ జరగబోయే వాళ్ళకు మాత్రం మాట్లాడుకునే పదం ఏంటంటే లాప్రోస్కోపీ, లేదంటే కీ హోల్ సర్జరీ, లేదంటే లేజర్ సర్జరీ, లేదంటే మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ. ఇలాంటి పదాలు వేరే ఏదైనా సరే లాప్రోస్కోపీ బేసిక్గా ఒకే పదం. దాని గురించి అసలు లాప్రోస్కోపీ అంటే ఏంటి, ఏం చేస్తారు, మనం ఎలా చేస్తారు, ఏమేం సర్జరీ చేయొచ్చు, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, దాని మీద ఉన్న అపోహలు ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం. బేసిక్గా లాప్రోస్కోపీలో అడ్వాంటేజెస్ ఏంటి, లాప్రోస్కోపీ అసలు ఇంత పాపులర్ అవడానికి కారణం, దానికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే, బేసిక్గా ఓపెన్ ఆపరేషన్ అంటే పెద్దగా కట్ చేసేసి పెద్దగా స్కార్ ఉంటుంది, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, పెద్దగా స్కార్ ఉండడం వల్ల, పెద్దగా ఇన్సిషన్ ఉండడం వల్ల వాళ్ళకి సర్జరీ తర్వాత పెయిన్ ఉంటుంది, దాని తర్వాత వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్, ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది, అలాగే సర్జరీ నుంచి రికవరీ అయ్యే వాళ్ళ వర్క్కి కానీ వాళ్ళ పనులు చేసుకోవడానికి కానీ లేట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా లాప్రోస్కోపీ చేయడం వల్ల, చిన్న చిన్న స్కార్స్ వల్ల, చిన్న చిన్న ఇన్సిషన్ అంటే కట్ చేసి చిన్న చిన్నగా కట్ చేసి చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. ఇదే లాప్రోస్కోపీలో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్. లాప్రోస్కోపీలో ఏమేమి సర్జరీస్ చేయొచ్చు అనేది ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న సోఫిస్టికేటెడ్ మెథడ్స్కి, ఇప్పుడున్న ఎనస్థెటిక్ అడ్వాన్స్మెంట్స్ వల్ల ఆల్మోస్ట్ ఆల్ అంటే మన పుట్టకి జరిగే సర్జరీస్ అన్నీ కూడా లాప్రోస్కోపీలో చేయొచ్చు. బేసిక్గా బేసిక్ లాప్రోస్కోపీ సర్జరీస్ అంటారు, అంటే లాప్రోస్కోపిక్ అపెండిసెక్టమీ కానీ, లాప్రోస్కోపిక్ కొలిసిస్టెక్టమీ కానీ, ఇంకా హర్నియా సర్జరీ కానీ, ఇవి బేసిక్ సర్జరీస్ అంటారు. అలాగే అడ్వాన్స్ సర్జరీస్కి వెళ్తే గ్యాస్ట్రెక్టమీకి కానీ, ఈసోఫేగెక్టమీ కానీ, కోలెక్టమీ అంటే మన పెద్ద పేగు తీసేయడం కానీ, గ్యాస్ట్రెక్టమీ అంటే స్టమక్ పార్ట్ తీసేయడం కానీ, ఈసోఫేగస్ అంటే మన అన్నవాహిక లాప్రోస్కోపీలో తీసేయడం కానీ. అలాగే ఇంకా అడ్వాన్స్ సర్జరీస్ లాప్రోస్కోపీకి వెళ్తే లివర్ అంటే మన కాలేయం కూడా లివర్ లాప్రోస్కోపీలో తీసేయచ్చు, అలాగే ప్యాంక్రియా సర్జరీస్ లివర్లో లాప్రోస్కోపీలో జరుగుతాయి, అలాగే గాల్ బ్లాడర్ కానీ, గాల్ బ్లాడర్లో ఉండే స్టోన్స్ వల్ల ప్రాబ్లం కానీ, బైల్ డక్ట్ అంటారు లివర్కి పేగుకి కనెక్షన్లో ఉండే స్టోన్స్ వల్ల కానీ, ఇవన్నీ కూడా సర్జరీస్ మనం లాప్రోస్కోపీలోనే డీల్ చేయొచ్చు. అసలు లాప్రోస్కోపీ ప్రొసీజర్ ఎలా చేస్తారు అంటే, ఫస్ట్ మొదటిగా అంబెలికస్ అంటే బొడ్డు చుట్టూ చిన్నగా కట్ చేసి అంటే 10 mm అంటారు, అంటే అరౌండ్ 1 cm దానితో కట్ చేసేసి, దాని ద్వారా కార్బన్ డైఆక్సైడ్ తోటి మన పొట్టని ఫిల్ చేసేసి దానిలో టెలిస్కోప్ అంటారు, దాన్ని కెమెరా, టెలిస్కోప్ లేదా కెమెరా. ఇది ఏంటంటే మన పొట్టలో ఉండే ఆర్గాన్స్ అన్ని ఇమేజెస్ని ఈ టెలిస్కోప్ ద్వారా మనకి టీవీలో చూపిస్తుంది. ఆ టీవీలో చూస్తూ మన మిగిలిన చోట్ల కూడా చిన్న చిన్న ఇన్సిజన్స్ అంటే 5 mm ఇన్సిజన్స్ తోటి మిగిలిన ఇన్స్ట్రుమెంట్స్ కూడా పెట్టి ఆ సర్జరీని కంప్లీట్ చేయడమే లాప్రోస్కోపీ సర్జరీ. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడైతే మన పొట్టలోకి పంపిస్తామో, మామూలుగా ఎలాంటి ప్రాబ్లం లేని వాళ్ళకి, చాలామందికి ఈ సర్జరీని ఎలాంటి ప్రాబ్లం లేని వాళ్ళు, అలాగే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే కార్డియోవాస్కులర్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం కానీ, ఇంకా వేరే ఏదైనా షుగర్ కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ కార్బన్ డైఆక్సైడ్ వల్ల, అలాగే బ్లడ్ వెజల్స్లోకి అదే నరాల్లోకి వెళ్ళడం వల్ల కానీ వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువ. కానీ బాగా కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ అంటే ఈ మధ్య హార్ట్ అటాక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, ఇలాగా ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ లాప్రోస్కోపీ మాత్రం చాలా తక్కువ మంది, వాళ్ళలో మాత్రం చాలా తక్కువ మందికి చేస్తుంటారు. ఎందుకంటే ఈ లాప్రోస్కోపీ వల్ల వాళ్ళు తట్టుకునే కెపాసిటీ వాళ్ళకి తక్కువ ఉంటుంది, అందుకని అలాంటి వాళ్ళకి మాత్రం లాప్రోస్కోపీ చేయడానికి కొంచెం వెనుకంజ వేస్తుంటారు. సో బేసిక్గా లాప్రోస్కోపీ అనేది మన పొట్టలో ఉండే, పొట్టలకు జరిగే సర్జరీస్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ అనే చెప్పచ్చు ఈ రోజుల్లో అన్నీ సర్జరీస్ చేయొచ్చు. ఇంకా లాప్రోస్కోపీ మీద ఉండే అపోహల గురించి మాట్లాడుకుందాం. అసలు మామూలుగా లాప్రోస్కోపీ అనగానే అందరూ అమ్మో లాప్రోస్కోపీ చాలా కాస్ట్లీ సర్జరీ, అవసరమా ఇప్పుడు, లేకపోతే ఓపెన్ సర్జరీకి వెళ్ళిపోదాం చాలా తక్కువలో అయిపోతుంది అని అనుకుంటుంటారు. ఇప్పుడు ఒకవేళ నేను చెప్పిన దాని గురించి ఒకసారి మళ్ళీ ఆలోచిస్తే, అవును లాప్రోస్కోపీలో వాడే ఇన్స్ట్రుమెంట్స్ కానీ, లాప్రోస్కోపీలో వాడే టెక్నాలజీ కానీ, దాంట్లో వాడే మందులు కానీ కాస్ట్లీ అయ్యుండొచ్చు. కానీ సర్జరీ తర్వాత గురించి ఆలోచిస్తే, ఏదైతే పెద్ద పెద్ద ఇన్సిజన్స్ ఉండవో, అలాగే ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయో, ఆపరేషన్ తర్వాత పెయిన్ తక్కువ ఉంటుందో, అలాగే వాళ్ళు వర్క్కి వెళ్ళడానికి కానీ, వాళ్ళు పని చేసుకోవడం కానీ,
ఆ డ్యూరేషన్ అంటే సర్జరీ అయిన తర్వాత వాళ్ళు వర్క్కి వెళ్ళే టైంకి చాలా తక్కువ ఉంటుంది లాప్రోస్కోపీ. ఇవన్నీ కన్సిడర్ చేస్తే లాప్రోస్కోపీ అనేది చాలా అడ్వాంటేజెస్. అంటే ఆ కాస్ట్ అనేది మీరు ఆ సర్జరీ ఒక్కటే కాదు మిగిలిన తర్వాత తర్వాత హాస్పిటల్లో ఉండే టైంని కానీ మందులు కానీ అవన్నీ ఆలోచిస్తే, ఇన్ఫెక్షన్ ఇంకా కాంప్లికేషన్స్ కానీ అవన్నీ ఆలోచిస్తే లాప్రోస్కోపీయే అడ్వాంటేజెస్ దానికి ఓపెన్ సర్జరీ కంటే. అలాగే ఇంకొక అపోహ ఏంటంటే క్యాన్సర్ సర్జరీలు లాప్రోస్కోపీ ద్వారా చేస్తే లాప్రోస్కోపీలు కరెక్ట్గా మొత్తం క్యాన్సర్ అంతా తీయడానికి అవ్వదేమో అని అనుకుంటుంటారు. అలా అని కాదు. లాప్రోస్కోపీలో అంటే కెమెరా ద్వారా మనం పొట్టలో ఉండే ప్రతి భాగం చూడొచ్చు, ఇంకా క్లియర్గా చిన్న చిన్న గడ్డలు కూడా తీసేయచ్చు, ఇంకా క్యాన్సర్ని ఇంకా ఎఫెక్టివ్గా నిర్మూలించవచ్చు. ఈ ఇప్పటిదాకా శాస్త్రవేత్తలు తేల్చింది ఏంటంటే క్యాన్సర్ సర్జరీస్లో లాప్రోస్కోపీలోనే ఇంకా షార్ట్ టర్మ్ అవుట్కమ్స్ అంటే పెయిన్ కానీ ఇన్ఫెక్షన్ రేట్ కానీ బ్లీడింగ్ కానీ సర్జరీ నుంచి రికవరీ అవ్వడం కానీ లాప్రోస్కోపీలోనే ఇంకా బెటర్గా ఉంటుంది అలా ఓపెన్ సర్జరీ కంటే. అలాగే లాంగ్ టర్మ్ అవుట్కమ్స్ అంటే క్యాన్సర్ మళ్ళీ రావడం కానీ క్యాన్సర్ వల్ల ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ చూస్తే ఓపెన్ సర్జరీలో ఎంత బెనిఫిట్ ఉంటుందో లాప్రోస్కోపీ సర్జరీలో కూడా అంతే బెనిఫిట్ ఉంటుంది. సో లాప్రోస్కోపీ సర్జరీ అనేది బేసిక్ అట్ ఏ కంక్లూజన్, లాప్రోస్కోపీ సర్జరీ ఈ రోజుల్లో మనకున్న అడ్వాన్స్మెంట్స్ వల్ల ఈచ్ అండ్ ఎవ్రీ సర్జరీ మన పొట్టకు సంబంధించిన సర్జరీ లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ అందరికీ కూడా లాప్రోస్కోపీ చేయొచ్చు, విత్ వెరీ ఫ్యూ ఎక్సెప్షన్స్ లైక్ అంటే బాగా ఊపిరితిత్తుల సమస్య ఉన్న వాళ్ళు కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి తప్పితే మిగిలిన వాళ్ళందరికీ లాప్రోస్కోపీ చేయొచ్చు. అండ్ కాస్ట్ గురించి ఆలోచిస్తే లాప్రోస్కోపీ కాస్ట్ కూడా ఓపెన్ కాస్ట్కి ఏమాత్రం ఎక్కువ కాదు, ఆల్మోస్ట్ కంపారబుల్ అంటే ఇంకా తక్కువనే చెప్పుకోవచ్చు. అలాగే క్యాన్సర్ సర్జరీలో పోలిస్తే ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఓపెన్ సర్జరీ. సో ఇదండి లాప్రోస్కోపీ సర్జరీ గురించి. లాప్రోస్కోపీ సర్జరీ గురించి ఇంకా మీరు ఏమైనా తెలుసుకోవాలన్నా లేకపోతే మీకేమైనా అపోహలు ఉన్నా సరే ఎనీ టైం మీకు సమాధానం ఇవ్వడానికి మేము రెడీగా ఉంటాము. థ్యాంక్ యూ.